తెలంగాణ భయపడుతోంది. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసులు నమోదు సంఖ్య పెరుగుతోంది, పాజిటివ్ కేసుల సంఖ్య. ఇప్పటి వరకు నేను ఈ వీడియో చెబుతున్న టైం వరకు చూసుకుంటే కనుక 59 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఒకే రోజు 13 పాజిటివ్ కేసులు నమోదవడం, అందులో 5 ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండడం. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని అయితే కంప్లీట్గా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతున్నారు, బయటికి లీక్ చేయట్లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5 కరోనా పాజిటివ్ తేలడంతో వారందరినీ ప్రస్తుతం క్వారంటైన్లో ఉంచారు. ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా సరే జనం ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డు మీదకి రావడం, ఎన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నా సరే పట్టించుకోకపోవడంతో ఈ పాజిటివ్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒకవేళ ఒక పక్క ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించినా సరే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. సెల్ఫ్ క్వారంటైన్ పాటించకుండా వ్యాధిని మరింత వ్యాప్తి చెందేలాగా చేయడమే ఒక అతి పెద్ద తప్పు అనేది ప్రజలందరూ గుర్తించుకోవాలని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటి వరకు 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, ఒకరోజే 13 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ నెల 26వ తేదీన కుత్బుల్లాపూర్ ప్రాంతానికి వచ్చిన ఒక వ్యక్తి కరోనా పాజిటివ్గా రావడంతో అతడి కుటుంబ సభ్యులు 4 కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేశారు. అయితే ఆ 4 కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఒకే కుటుంబంలో 5 కరోనా పాజిటివ్ రావడం ఇప్పటివరకు మన దేశంలో విదేశాల నుంచి వచ్చిన వారికి ఎక్కువగా కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా వారు సరైన నిబంధనలు పాటించని కారణంగా ఆ మహమ్మారి కాస్త మొత్తం మరొకరికి అలా అంటుకోవడంతో కుటుంబం అంతా ఇప్పుడు పాజిటివ్ తేలడం, ఇదంతా సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం. ప్రభుత్వం మొత్తుకుంటోంది, అందరూ ఎక్కడికక్కడ చెప్తున్నారు సోషల్ వేదికగా సామాజిక వేత్తలు, అలాగే ఇప్పుడు కనీసం మనం ఎవరికైనా ఫోన్ చేసినా సరే ముందు అదే డైలెక్ట్ వస్తుంది, కరోనా గురించి ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అది విన్నా సరిపోద్దు, మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి, కానీ దాన్ని కూడా లెక్క చేయకపోవడం, దీన్ని నిర్లక్ష్యం అనాలో లేదంటే ఇంకేమనాలో, ఇంకా రావాల్సిన జరగాల్సిన గౌరవం రావాల్సిన వ్యాధి అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది. అందరికి ఇప్పటికైనా మేల్కోండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాం కాబట్టి థర్డ్ స్టేజ్కి వెళ్ళకూడదు, ఆల్రెడీ సెకండ్ దశలో ఉన్నాం. థర్డ్ స్టేజ్లోకి వెళ్ళకూడదు కంటే ఖచ్చితంగా అందరూ సహకరించాలి. మరణాలు కనుక స్టార్ట్ అయినాయి అంటే తెలంగాణ మరింతగా వణుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో ఎక్కువ అంటున్నారు. తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఎవరైనా ఆంధ్ర వెళుతుంటే వాళ్ళని రానివ్వట్లేదు, ఊర్లో వాళ్ళైతే అసలు బయటికి పంపించేస్తున్నారు, వెళ్ళేసినట్టు చూస్తున్నారు ఆ కుటుంబాన్ని. ఇటువంటి పరిస్థితి సీరియస్ కాకూడదు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకరించాలి. సెల్ఫ్ క్వారంటైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటి నుంచి ఎవరు బయటికి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఉత్తమం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.